మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్ల ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు. పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు. అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను. ఈ ఉత్తరం అందని వెంటనే బయలుదేరవలసింది. ఇట్లు మీ మేనకోడలు నీరజ. హెచ్చరిక, బొంబాయి నుంచి వచ్చే దాదామావయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపటం అతనికి ఆట. అతని చేతుల్లో నువ్వు చావటం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఈ ఇంటి సభ్యులు. దాదా, ఎరా బొంబాయి దాదా, గుండెలు తీసిన బంటు గాడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా? జాలేస్తుంది నేను చూస్తే. ఎందురా ఎందురా జాలి, ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుంది. నీ శవాన్ని కప్పట్టాలా తగలట్టాలా నిన్ను? పొద్దుటి నుంచి ఈ కుర్రవేదలు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. అల్లి పిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూర్ పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే ఏడమైపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాడురా. ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తెచ్చి మన పరువు కాపాడరా బాబు. లైర్ గారు ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా? బెదర కొట్టడంలో అట్టా ఇట్టా కాదండి, మన ఫోర్స్కి తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని 2-3 రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళు దాదామావి దిగాడండి. ఎవడమ్మా వాడు? బొంబాయిలో మట్టలు కట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామామయ్యని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా, వాడు బొంబాయి దాదా అయినా సరే పంజాబ్ దాదా అయినా సరే వాడిని ఉరికమ్మో ఎక్కించే పూచి నాదమ్మా. అయితే ఉరికమ్మో ఎక్కించొచ్చంటారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మంట చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమ్మో ఎక్కించకపోతే నా పేరు లంకెల శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడెక్కిస్తాన్నారు? నేను మంటలైపోయిన తర్వాత. నువ్వు మంటలు కాకుండా వాడిని ఉరికమ్మలోకిచ్చిన ఎలాగమ్మా? ఇది ఆంజనేయులమ్మా, నీ సమస్య తీరడానికి 2 మార్గాలున్నాయి. ఏమిటండి అవి? నంబర్ 1, దిక్కుమారిన ప్రాణాలది ఉందని నువ్వు ఆ దాదాగాడిని ఎదిరిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపు ఉంటే అద్దె తీపి నీకు, ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆలోచించు. ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడు కొంచెం. కొట్టడాలు అవి. నువ్వేం పరేషాన్ కాకు బెహాన్. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పోట్లాడాలో, ఎవరిని గన్నుతో కొట్టాలో, ఎవరిని కత్తితో పడవాలో మనకి బాగా తెలుసు. నువ్వు వచ్చాకే మావయ్య, నేను ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నా. అచ్చీ బాత్తాయి బేటీ, మనం రంగంలో దిగేసరికి ఆ బెవకుఫ్ గాడు పుంజాలు తెంచుకుని పారిపోయాడు. ఆ వాడికి రాడు. ఆంధ్ర కోళ్ళు తిని 6 సంవత్సరాలైంది. పదో చలమ పొంచేద్దాం. అలాగే ఆవురే బచ్చా దేకుంగా. ఆంజనేయ వస్తున్నాడు. ఆ
తెలుసా? ఎవరి పేరు చెబితే మహారాష్ట్ర గవర్నమెంట్ మలేరియా పేషెంట్ లాగా ఉణిగిపోతుందో? వహీ బొంబాయి కా దాదా, ఉస్తాదం కా ఉస్తాద్, ఖిలాడం కా ఖిలాడి, ఉంగా రంగారా ఉస్తాద్ మైకం. సంజే సంజే, నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం ముజ్జుకో కోయి ప్రసన్ననాయ్, కానీ నీకు కొన్ని విషయాలు తెలిస్తే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా అండర్లో ఉన్న థండర్ బాల్ టైగర్స్ అంటే బొంబాయిలో ఉన్న బడాబీలందరికీ సింహం. కిందటి సంవత్సరం డెహ్రాడూన్లో విమానాన్ని దారుణంగా కూల్చింది ఎవరు? నేనే. పట్టపగలు పంజాబ్లో హత్యలు చేస్తున్న టెర్రరిస్టుల్ని బట్టబయలుగా ఎదిరించే మనగాడెవరైనా ఉన్నాడు అంటే అది మైఖం. దాహం వేస్తే రక్తం తాగటం, ఆడుకోవాలనిపించినప్పుడు తలలు నరికి వాటితో బంతాట ఆడుకోవడం నా హాబీ. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఈ ఇల్లు ఖాళీ చేసిన వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు టైం 10 గంటలైంది. తుమ్హారేలియే ఏక్ గంటా టైం దొంగ. ఒక గంట టైం ఇస్తున్నాను. యాద్ రఖో తుమ్ ఇధర్ సే జానా పడేగా. నైట్ హో జా సామాన్ సర్దుగా. అన్నయ్య, ఇంత చిన్న విషయాలకి హత్యలు కూలీల వరకు వెళ్ళొద్దు. అవును మావయ్య, అతను బెదిరించి ఇక్కడి నుంచి పంపించే. అంతేకాని నువ్వేం చేయొచ్చు? నన్ను ఎదిరించి మాట్లాడే మగాడు బొంబాయిలోనే కాదు భారతదేశంలోనే లేడు, కానీ ఈ సాలెగాడు. చూడదా, నేను మద్దతు చేసి 5 రోజులైంది, చేతులు చెమచెమలాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేశాడా సరే, లేదో ఇంకో మైలై చూడగా. ఆంజనేయులు పీడ వదిలిపోతుందన్న ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా, ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి తడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా? ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు.
తెలుసుకున్నావా? అంటే దీని అర్థం? ఒక నిర్ణయానికి వచ్చానని. ఏ నిర్ణయించుకున్నావు? రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబూరావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు. ఏ ఇంట్లో? ఈ ఇంట్లోనే. మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ ఎద్దికిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను. సంజయ్, శాబాష్ బేటా, శాబాష్. నా తర్వాత ఆంధ్రదేశ్లో నాంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్షన్ అయ్యాను. చక్కర బెట్టక్క, ఇంతకాలానికి నువ్వు దొరికావు. బహుత్ కుషుకం. ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్. మిలావాత్ మిలవుతాను, మిలవుతాను. ముందు వీళ్ళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతిని కాదు మొత్తం బాడీ అంతా నీకు మిలవుతాను. ఏ నువ్వేవా? నేనా? నేనే. అచ్చిపోతే రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ చేపజెక్కు, మనం కలుద్దాం. అభి దగ్ ఆరాం కరు, ఆరాం చేసోజావు. అలాగే. అదేంటి మావయ్య, అతన్ని బెదిరించి పంపించేస్తామని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని వెళ్ళి ఖాళీ చేస్తానని అతనితో చేతులు కలుపుతాను. ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ. మధ్యలో చేయడంలో 32 రకాలున్నాయి. అడ్డంగా నరికి ఆచూకి తెలియకుండా చేయడానికి 67 రకాలున్నాయా? అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. సింహాన్ని చంపడానికి ఓ పద్ధతి, మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి. ఎస్సాలిక బచ్చే, సింహలా గర్జిస్తున్న మేకపిల్ల, రేపు ఉదయం వాడేమొద్దాడు అభినయ్. కలదేఖో పరిశాంచడం ఆ చలమా.